రాజకీయాలలో ఉన్నటువంటి ఏ వ్యక్తి అయినా కూడా ఎన్నికలలో ఏదైతే మానిఫెస్టోలు చెప్తారో అవి నెరవేర్చేటువంటి బాధ్యత తీసుకోవాలి. గతంలో దివంగత నాయకుడు రాజశేఖర్ రెడ్డి గారు ఎన్నికలలో ఏదైతే హామీ ఇచ్చారో అవి నెరవేర్చడంతో పాటు ఎన్నికలలో చెప్పనే మానిఫెస్టోలు చెప్పనేటి కూడా అనేక రకాలుగా చేయడం జరిగింది. ఈరోజు రాజశేఖర్ గారు దివంగత నాయకులు చనిపోయిన తర్వాత గత 5 సంవత్సరాలలో ఉన్నటువంటి కాంగ్రెస్ ప్రభుత్వం కూడా తెలుగుదేశం పార్టీతో కలిసి పనిచేసి 5 సంవత్సరాలు కూడా ప్రజలకు ఏమీ రాకుండా చేయడంతో పాటు రెండు రాష్ట్రాలు కలిసినటువంటి తెలుగు రాష్ట్రాన్ని విభజించి అధికారంలోకి రావాలని చెప్పి కుట్రలు పన్నేటువంటి వాళ్ళు గత 5 సంవత్సరాలు కూడా అధికారం లేకపోయినా అనునిత్యం ప్రజలతోనే ఉండి ప్రజల కోసం పోరాటం చేసినటువంటి నాయకుడు జగన్మోహన్ రెడ్డి గారు ఇప్పుడు మళ్ళీ కూడా మన ఎన్నికలు వస్తాయని అనగా చంద్రబాబు నాయుడు గారు మీరు ఒక్క రూపాయి కూడా కట్టొద్దు, రైతు రుణాలు మొత్తం కూడా మాఫీ అయిపోతాయి, అదే రకంగా డ్వాక్రా చెల్లింపులకు సంబంధించినటువంటి అనాపాయసత సహా మాఫీ అయిపోతుంది అని చెప్పడం జరిగింది. కానీ ఇప్పుడు అనేక కండిషన్స్ పెడుతూ ఆ కమిటీ ఈజీఓ అని చెప్తూ పోస్ట్పోన్ చేసుకుంటూ వచ్చడం దురదృష్టకరం. ఈరోజు అక్కడ చెల్లెల ఆవేదన కానీ రైతుల ఆవేదన కానీ ఎంతోగా ఉంది. ఈరోజు రైతులు తీసుకుంటే వాళ్ళు ప్రతి రూపాయి కూడా మాఫీ అయిపోతుంది అని చెప్పి వడ్డీ కట్టకుండా పోవడంతో వాళ్ళకు వడ్డీ దాదాపుగా నెలకు అంతకంత వస్తుంది. అదే రకంగా డ్వాక్రా సంబంధాలకు సంబంధించినటువంటి వాళ్ళకు కూడా మేము ఇంతవరకు లిమిట్ చేస్తాం, కార్పస్ ఫండ్ ఇస్తామని చెప్పకుండా మొత్తం మాఫీ అయిపోతుంది అని చెప్పాడు. ఈరోజు వాళ్ళకు వడ్డీ చిన్న ఈరోజు ఒక సోదరి చెప్తోంది తన 100,000 రూపాయలు ఉన్నటువంటి లోన్కి ఈ 5 నెలల్లోనే 11 నుంచి 12 వేలు వడ్డీ వచ్చిందని చెప్పి, అంటే సంవత్సరానికి 20,000 వచ్చేటువంటి వడ్డీ పరిస్థితి ఉంది. దాని గురించి చెప్పట్లేదు. అది కూడా 1,00,000 రూపాయలన్న మాఫీ అయిపోతుందంటే అది హామీ లేదు, కార్పస్ ఫండ్ ఇస్తామని అంటున్నారు. అట్ట కాకుండా ఎన్నికల్లో ఏ రకంగా అయితే చెప్పారో అనాపాయసత సహా డ్వాక్రా రుణాలు మొత్తం 14,500 కోట్లు, రైతు రుణాలకు సంబంధించి 87,500 కోట్లు ప్రతి రూపాయితో పాటు మాఫీ చేస్తే నువ్వు ఎన్నికల్లో చెప్పినట్టు మాట నిలబెట్టుకున్నవాని అవుతావు. ఇట్లా కండిషన్స్ పెట్టి కొంతమందికే వర్తిస్తుంది అని చెప్పి అనేక కండిషన్స్ పెట్టి రైతులను కానీ మహిళలను కానీ మోసం చేయొద్దు అని చెప్పి వైఎస్ఆర్ కాంగ్రెస్ పార్టీ ఈరోజు ధర్నా కార్యక్రమం చేపట్టింది. ఉన్నటువంటి నిజాయవర్గంలో ఉన్నటువంటి 6 మండలాల్లో కూడా మా వాళ్ళంతా కూడా అన్ని మండలాల్లో చేయడం జరిగింది. అదేవిధంగా రాష్ట్ర వ్యాప్తంగా కూడా జగన్మోహన్ రెడ్డి గారి పిలుపు మేరకు అన్ని మండల కేంద్రాలలో కూడా ఈరోజు ఈ నిరసన కార్యక్రమం చేపట్టడం, ఈ నిరసన కార్యక్రమాన్ని చూసి మహిళలు రైతులు పడుతున్న ఆవేదనను చూసి తన మొత్తం మాఫీ చేయాలని చెప్పి కోరుతున్నాను.